హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటీషియన్ అండ్ మాజీ హోంమంత్రి మైసూర్ రెడ్డి గారు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, పవన్ కళ్యాణ్ గారి పైన తమిళనాడు పొలిటీషియన్స్ నుండి విమర్శలు ఎదుర్కొంటున్నారు ఆయన. కాస్త రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని విమర్శలు, సోషల్ మీడియా ట్రోలింగ్ అయితే జరుగుతుంది. ఎందుకు అంటే ఆయన సనాతన ధర్మ పరిరక్షణ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు రీసెంట్గా. అంటే సనాతన ధర్మాన్ని మనం రక్షించుకోవాలని చెప్పేసి. ఇది మంచి ఆలోచన అయినప్పటికీ ఆయన బాధ్యత ఇప్పుడు అది కాదు. ఆయనకు ఒక గౌరవపదమైన డిప్యూటీ సీఎం ఇచ్చారు. సో డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇప్పుడు సనాతన ధర్మానికి, హిందూ ధర్మానికి వచ్చిన పెద్ద నష్టమేం లేదు. నువ్వు వచ్చి ఇప్పుడు పరిరక్షణ చేయాల్సిన అవసరం లేదని ఇక్కడ తెలుగు వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. అండ్ ఆయన అక్కడ డిప్యూటీ సీఎం పైన కూడా కామెంట్ చేశారు, ఉదయనిధి స్టాలిన్ పైన. అంటే ఆయన గతంలో సనాతన ధర్మాన్ని రూపుమాపాలన్నారు కదా, దానిపైన ఈయన కౌంటర్ వేశారు. సో అక్కడ నుంచి పొలిటీషియన్స్ కూడా విమర్శలు అయితే చేస్తున్నారు. సో మరి ఏం చెప్తారు సార్ పవన్ కళ్యాణ్ గారు ఈ ఇష్యూ గురించి? అంటే ఇది సమస్య అంతా, ఆయన సనాతన ధర్మం అనేది చాలా పెద్ద పదం, అది వేరు సమస్య. కాకపోతే హిందుత్వము టీటీడీ టెంపుల్లో లడ్డు కల్తీ జరిగిందని, దాని మీదట అక్కడ సాంప్రదాయాలను పరిరక్షించాలనేది అనుకోండి ఆయన మాట్లాడే మాటలు. హిందూ సాంప్రదాయం ప్రకారమే కదా అక్కడ ఆచరణ జరుగుతుండేది, దాన్ని సనాతన ధర్మం అన్నారు. ఆ మీనింగ్లో తీసుకోవాలి, కానీ దీని పాత మీనింగ్లో తీసుకొని పెడార్థాలు తీస్తే కష్టం. ఎందుకంటే డిఎంకే వాళ్ళ సిద్ధాంతమే హేతువాదము, దే ఆర్ యాంటీ బ్రాహ్మణ్ సెంటిమెంట్స్. యాంటీ బ్రాహ్మణ్ సెంటిమెంట్స్ కాబట్టి అవి కొంచెం హిందుత్వం మీద వ్యతిరేకత ఉంటుంది. వాటి మాట మీద వాళ్ళు ఏదో అన్వయించుకున్నారు, వాళ్ళని గురించి పట్టించుకోవాల్సిన వాళ్ళ సిద్ధాంతమే అది. కాబట్టి ఇది ఇక్కడ మాట్లాడిన దాంట్లో టీటీడీలో సాంప్రదాయాల పరిరక్షణ అనే దాంట్లోనే ఆ పదం వాడకలేక తెచ్చుకున్నారు. దాన్ని తీవ్రంగా ఆలోచన చేసి ఇంకొక రకంగా మీనింగ్ తీసుకొని దాన్ని ఆయన విమర్శ చేస్తున్నారు. అంతకుమించి తప్ప దానిలో తప్పేమి లేదు ఆయన. ఓకే. సో ఇప్పుడంటే ఆయన బీజేపీ ఎక్కువ స్క్రిప్ట్ ఇస్తుంది అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి సార్. బీజేపీ స్క్రిప్ట్ రాసిస్తే పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఫాలో అయిపోతున్నారు. ప్రకాష్ రాజ్ గారు లాంటి వాళ్ళు కూడా విమర్శలు అయితే చేస్తున్నారు. ఆయన ఫుట్బాల్ లాంటి వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు వాడేసుకోవచ్చు అని చెప్పేసి నిన్న జోకర్ అని కూడా సంబోధించారు ప్రకాష్ రాజ్ గారు. ఎందుకు ఈ విధంగా, అంటే కంప్లీట్గా ఆయన ఎందుకు ఈ విధంగా మారిపోయారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి? అంటే అది బీజేపీ స్క్రిప్ట్ అనుకునే దానికి ఎట్లయితుంది? టీటీడీ అనేది అది హిందువులకు, హిందువులకైతేనేమి మొత్తం దేశం మొత్తం మీద ఒక దేవుడిగా భావించుతున్నారు, కొలుస్తున్నారు, ఆయనకి ఎంతోమంది భక్తులు ఉన్నారు. దాన్ని పరిరక్షించాలని ఆయన మాట్లాడడంలో తప్పేం లేదు. ప్రకాష్ రాజ్ గారు అంటే ఆయన కొంచెం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మాట్లాడుతుంటారు, సినీ ఫీల్డ్ నుంచి వచ్చిన వాళ్ళలో మాట్లాడుతుంటారు. కాబట్టి ఆయన విమర్శ చేసిండొచ్చు, కానీ ఈయన చేసింది నాకైతే తప్పు అనేది ఏమి కనపడలేదు. ఏదైనా కానీ ఆయన ఎవరో బీజేపీ స్క్రిప్ట్ రాయించడం, ఆయనకెందుకు బీజేపీ స్క్రిప్ట్ రాస్తారు? స్క్రిప్ట్ రాసేవాళ్ళు దండిగా ఉంటారు. సినిమా యాక్టర్ కదా ఆయన, హీరోగా పనిచేసినాడు, సినిమాలు సుమారుగానే తీసినాడు. ఆయన దగ్గర రాసేవాళ్ళు దండిగానే ఉంటారు. మళ్ళీ దానికి బీజేపీ రాయించాల్సిన అవసరం ఏముంది? అది టీటీడీ టెంపుల్ గురించి మాట్లాడినారు కాబట్టి దాన్ని సనాతన ధర్మము అని ఏదో ఆయన అన్వయించుకున్నారు. రెండు ఒక పదము అన్వయించుకున్నంత మాత్రం ఆ సనాతన ధర్మాన్ని గురించి ఆలోచన చేసి తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఓకే సార్, ఇది జగన్మోహన్ రెడ్డి గారే ప్రకాష్ రాజ్ గారితో ఈ విధమైన కామెంట్స్ చేపిస్తున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే సినిమా వాళ్ళని సినిమా వాళ్ళతో ఆయన తిట్టించడంలో జగన్మోహన్ రెడ్డి అంతకుముందు పోసారి గారితో, రోజా గారితో తీవ్ర స్థాయిలో విమర్శలు చేయించారు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారిని కూడా ఆయన వాడుకుంటున్నారని చెప్పేసి ఒక కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. యాంగిల్ ఉందంటారా సార్? అతను కొంచెం మాట్లాడేటది వైఎస్ఆర్సీపీకి అనుకూలంగానే మాట్లాడతారా ప్రకాష్ రాజ్ గారు? అంటే ఆయన చెప్పిస్తున్నాడా, ఆయన మెప్పు పొందేదానికి ఈయన మాట్లాడుతున్నాడా అనేది అది విశ్లేషణ చేయలేము, ఆయనకు సంబంధించిన వ్యవహారం కాబట్టి. కాకపోతే ఆయన విమర్శ అంతా కొంచెం, ప్రకాష్ రాజ్ గారి విమర్శ అంతా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంటుంది. ఓకే ఓకే సార్, పవన్ కళ్యాణ్ గారు అంటే మన తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం పైన అంతకుముందు దీక్ష తీసుకున్నారు, ప్రాయశ్చిత్త దీక్ష. అది కల్తీ జరిగింది అని చెప్పేసి ఆయన తీసుకున్నారు. అయితే సుప్రీంకోర్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఆ మధ్య, తిరుపతి లడ్డు కల్తీ జరిగిన నిర్ధారణ అయిందా, మీరు ఎందుకు ఏ విధంగా ప్రెస్ మీట్లు పెట్టారు, దేవుణ్ణి ఎందుకు ఇందులోకి లాగుతున్నారని చెప్పి సీరియస్ కామెంట్ చేయడంతో ఆయన మళ్ళీ తర్వాత రియాక్ట్ అయ్యారు.
నేను ప్రాయశ్చిత్త దీక్ష తీసుకుంది కేవలం గత 5 ఏళ్లలో జరిగిన తప్పులను ఉద్దేశించే కానీ తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం జరిగిందని మాత్రమే కాదని చెప్పేసి అంటే యూటర్న్ తీసేసుకున్నారు కంప్లీట్ గా, మాట మార్చేస్తారు కంప్లీట్ గా అన్న ట్రోల్స్ కూడా వినిపించాయి సార్. ఇట్లా కాదు, సుప్రీంకోర్టు ఏం జరగలేదని చెప్పలేదు కదా. సుప్రీంకోర్టు ప్రైమాపేసి ఏదో జరిగిందని అనుమానంతోనే కదా సిట్ వేసింది. అంటే లేకపోతే సిట్ ఎందుకు వేస్తారు ఇప్పుడు? కాకపోతే సిట్లో ఉన్న వ్యక్తులు వేరైపోయి ఉండొచ్చు. అప్పుడు స్టేట్ గవర్నమెంట్ సిట్ అంటే రాష్ట్ర పోలీస్ యంత్రాంగమే చేస్తారు, వాళ్ళకంతే పరిధింది. ఇప్పుడు సిట్ అంటే సుప్రీంకోర్టు ఇచ్చింది కాబట్టి మళ్ళీ స్పెసిఫిక్ డైరెక్షన్ కూడా ఇచ్చినారు. 2 CBI అధికారులు, 2 స్థానిక పోలీసులు, 1 దీనికి స్పెషలైజ్ డైటిక్స్లో స్పెషలిస్టును కలిపి 5 మందిని వేసి విచారణ చేయమన్నారు. విచారణ చేసి రిపోర్ట్ ఇవ్వమన్నారు, దాని మీద తగు చర్యలు తీసుకుంటారు. కాకపోతే పూర్తిగా ఏం నిరాధారమైన ఆరోపణలు ఎత్తి వాళ్ళు కూడా సిట్ వేయాల్సిన అవసరం లేదు కదా. సిట్లో ఉన్న వ్యక్తులను చేంజ్ చేసినారు అంతేగాని, రూపాన్ని చేంజ్ చేసినారు అంతేగాని, సిట్ అయితే వేసినారు కదా. విచారణ చేస్తున్నారంటే ఏదో జరిగితేనే కదా చేస్తున్నారు. కొంత ప్రాథమిక రిపోర్ట్ల ప్రకారం ఆధారం చేసుకుని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విమర్శ చేయడం జరిగింది. కొన్ని శాంపుల్స్ తీసుకున్నారు కాబట్టి ఆ శాంపుల్స్ ఇన్ఫీరియర్ క్వాలిటీ వచ్చినాయి. అంటే అది వీళ్ళ సమయంలోనే తీసుకున్నారు శాంపుల్స్ ఇన్ఫీరియర్. కానీ కాంట్రాక్టర్ అంతకుముందు కూడా సప్లై చేసినారు కదా, ఇదే పద్ధతులు అవలంబించుంటారు అనేది వాళ్ళ అనుమానంగా మాట్లాడినారు. దాని విచారణలో తేలుతుంది. తేలుతుంటే బదులు దానికి ఇటువంటి అన్ని సనాతన ధర్మాలు ఇవన్నీ తీసుకుంటున్నారు కానీ యూటర్న్ ఏమేమి తీసుకోలేదు ఆయన. యూటర్న్ అక్కడ టీటీడీ కానీ ఇతర దాని మీద ప్రాయశ్చిత్త దిస్తే చేస్తున్నారు అన్నారు. ఆయన తోచిన ప్రొటెస్ట్ కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు నీటిపారుదల రంగానికి సంబంధించి మేము పోతిరెడ్డిపాడు కూడా కెపాసిటీ పెంచాలని పాదయాత్ర చేసినాం. పాదయాత్ర చేస్తే పాదయాత్రకు నీటికి సంబంధం ఏమిటంటే ఏం చెప్తా, అదే ఒక ప్రొటెస్ట్ కార్యక్రమం తీసుకున్నారు. ప్రాయశ్చిత్తం దిశ అనేది కూడా అది ఒక ప్రొటెస్ట్. ఏది టీటీడీ జరిగిన అవతూకలు అయితేనేమి, గత ప్రభుత్వం జరిగిన అవతూకలు అయితేనేమి జరిగినాయి, తప్పులు జరిగిన దానికి ప్రాయశ్చిత్తము అని ఒక దిశ తీసుకున్నారు అనుకో. ప్రభుత్వము ఇది ప్రభుత్వం అనేది కంటిన్యూటీ కదా, గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది పార్టీ వైఎస్ఆర్సీపీ, ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది, ప్రభుత్వం అదే కదా. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులకు నేను ప్రయత్నం చేసుకుంటాను ఇప్పుడు ప్రభుత్వం పెద్దగా అది అట్లా మీనింగ్ తీసుకోవాలి. కానీ దాన్ని ఎంత సనాతన ధర్మము హిందూ ధర్మాలు లెగి తీసిపోయి లోతుపాతుల్లో తీసుకుంటే ఇట్లా మీనింగ్ లో ఉంటాయి. అంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారే వాడారని చెప్పేసి అన్నారు సనాతన ధర్మం హిందూ ధర్మం. అలాగే సార్, అంటే సుప్రీంకోర్టు తీర్పు తర్వాత దాని మీద కామెంట్స్ పెద్దగా ఎవరు చేయకూడదు కూడా అని, అయితే పవన్ కళ్యాణ్ గారు అండ్ పురంధరేశ్వర్ గారు రెండు కామెంట్స్ చేశారు సార్. ఒకటి పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే వాటికే వాళ్ళకే ఎక్కువగా సుప్రీంకోర్టు కానివ్వండి లేదంటే కోర్టులు కానివ్వండి సపోర్ట్గా మద్దతు తెలిపే విధంగా వాళ్ళ తీర్పులు ఆ విధంగా ఉంటున్నాయని చెప్పేసి ఆయన కామెంట్ చేశారు. పురంధరేశ్వర్ గారేమో చంద్రబాబు నాయుడు గారు ఒక సీఎం స్థాయి వ్యక్తిని కోర్టులు ప్రశ్నించడం ఏంటి అని చెప్పేసి ఆమె ఒక కామెంట్ చేసింది. ఈ రెండు కూడా అంటే సుప్రీంకోర్టు అగెన్స్ట్ గా ఉన్నాయి సార్, వీటిని ఏ విధంగా చూడాలి అంటే సుప్రీంకోర్టుకు వ్యతిరేకం అనేది కాదు. ఎందుకంటే ఇప్పుడు బెంచి అక్కడ బెంచిలో ఒక జడ్జి గారు అయితే జగన్మోహన్ రెడ్డి కేసులు వాదించినారు అనేది, మరి ఇక్కడ వాళ్ళు సుప్రీంకోర్టు అయితే కానీ ఆయన జడ్జి గారు కానీ ఏ అభిప్రాయంతో ఇది టీటీడీకి సంబంధించిన వ్యవహారం కదా, ఇది జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యవహారం కాదు కదా అనే దృక్పథంతో ఏమన్నా తీసుకున్నారేమో. ఇక్కడ వచ్చి తలికి తుదకు ఏమైంది, గత ప్రభుత్వంలో పెద్దగా ఉండేది జగన్మోహన్ రెడ్డి ఇచ్చినారు, గత ప్రభుత్వంకు కూడా టీటీడీ అనేది అటానమస్ బోర్డు కదా, ఈ లడ్డు వ్యవహారం గత ప్రభుత్వానికి ఏం సంబంధం అనే ఒక ప్రశ్న ఉత్పన్నం కావు. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే టీటీడీకి పాలక మండలి అనే తలకి సుబ్బారెడ్డి గారు కానీ మన కరుణాకర్ రెడ్డి గారు కానీ వాళ్ళు చైర్మన్గా ఉన్నారు, వాళ్ళని నియమించింది చీఫ్ మినిస్టర్ అయినారు. తర్వాత ఈఓను కూడా 5 సంవత్సరాలు ఏకబిగిన కంటిన్యూ చేయడము అతను ఐఏఎస్ ఆఫీసర్ కాకపోయినా అది జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయమే కాబట్టి వేరుకోస్ రెస్పాన్సిబిలిటీ ఆయనకు వస్తుంది. వేరుకోస్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసరికి వేరుకోస్ రెస్పాన్సిబిలిటీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంబంధం ఉన్నట్టు
ఆ ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నప్పుడు సంబంధాలు ఉన్నప్పుడు ఎందుకు ఈయన కేసు టేకప్ చేయాలా? టేకప్ చేయడమే కాకుండా అదే బెంచ్ మీదనే కామెంట్ చేసినాను. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులు విచారణ జరగకముందే ఎందుకు కామెంట్ చేయటము అని. సరే, ఒకవేళ కామెంట్ చేయడం అంటే ఒక వాళ్ళకి ముఖ్యమంత్రి కాబట్టి ఈ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ కూడా ఇచ్చింటాడు కాబట్టి ఏదో ఒక మాట ఎక్కువ మాట్లాడిండొచ్చు అనుకోండి. దానికి బెంచ్లో ఉన్న జడ్జి గారు కామెంట్ చేసేటరికి ఆయన జగన్మోహన్ రెడ్డి కేసులు వాదించడం వల్ల ఇది ఆ ఇంపార్టెన్స్ అట్లా వచ్చింది. ఆయన కొంచెం కామెంట్ని కూడా రికార్డ్ చేసినారు. అది కూడా కామెంట్ చేయటమే కాకుండా కామెంట్ను రికార్డు కూడా చేసినారు. రికార్డ్ చేసేటప్పటికి కొద్ది అనుమానాలకు ఆస్కారం వచ్చింది. ఆయన కేసు వాదించడము, కామెంట్ చేయడము, కామెంట్ని రికార్డ్ చేయడము, వీటన్నిటిని బట్టేటప్పటికి ఆయన కొంచెం బెంచ్ మీద ఎవరికైనా అనుమానాలు కలుగుతాయి. ఓకే ఓకే సార్, ఇప్పుడైతే సిట్ వేశారు, ఒకవేళ ఇది కల్తీ జరిగింది అని నిర్ధారణ అయితే టీటీడీ బోర్డు పైన యాక్షన్ తీసుకుంటారా, లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉందా? ఒకవేళ ప్రూవ్ కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఈ ఆరోపణలు చేస్తారు కదా, ఆయన మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటారా? ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారో, ఈయన ఒక ప్రభుత్వం తరఫున ఒక రిపోర్ట్ ఆధారం చేసుకొని కల్తీ జరిగిందేమో నేనే దాంతో ఆయన సిట్ వేసినారు. సరే, ఇప్పుడు సుప్రీంకోర్టే సిట్ వేసినారు, వాళ్ళు విచారణ జరిగితే ఎవరి తప్పులు ఉన్నాయో తేలుతుంది కదా.